హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ బ్లాగ్స్. వేసవికాలం వచ్చేసింది ఫ్రెండ్స్, ఎండ మండిపోతుంది కదండి. బయటికి వెళ్ళి వస్తుంటే ఉండలేకపోతున్నాము. ఈరోజు మీకు సబ్జా వాటర్ తయారీ ఎలా చేసుకుంటే బాగుంటుంది అని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, సబ్జాలు నిమ్మకాయ కలిపిన వాటర్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది ఇది తాగడం వల్ల. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. కూలింగ్ వాటర్ అయినా పర్వాలేదు, కుండలో వాటర్ అయినా సరే పర్వాలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, షుగరు సరిపడా షుగరు. ముందు రోజు నానబెట్టుకున్న సబ్జాలు ఫ్రెండ్స్, అవి నిమ్మకాయలు. రెండు నిమ్మకాయలు నేను వేసుకుంటున్నాను, ఒక నలుగురికి సరిపడా కలుపుతున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇది. ఇదిగోండి పంచదార వాటర్లో ముందు రోజు నానబెట్టుకున్న సబ్జాలు. మీకు ఒక 4 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు, మంచిదే. ఇదిగోండి ఫ్రెండ్స్, తర్వాత నిమ్మకాయ వేసేసుకోండి ఇందులో. ఈ నిమ్మ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్, బాగా కలపండి. ఎందుకంటే పంచదార అంతా బాగా కలవాలి కదా. కానీ ఫ్రెండ్స్, కడుపులో ఇది చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల ఉడుకుతనం అదంతా తగ్గిస్తుంది, వేడి తగ్గిస్తుంది. వేడి చేసిన వాళ్ళు తాగడం వల్ల ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఐస్ కావాలనుకున్న వాళ్ళు ఐస్ వేసుకోండి ఫ్రెండ్స్. వద్దు అనుకున్న వాళ్ళు మామూలుగా అయినా వాటర్ తాగొచ్చు, కూలింగ్ వాటర్ అయినా తాగొచ్చు, మామూలు వాటర్ అయినా కలుపుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, తయారైపోయింది. నేను గ్లాసుల్లో పోస్తున్నాను. ఇదిగోండి, కానీ బయట రకరకాల పానీయాలు తాగే బదులు ఫ్రెండ్స్, మన ఇంట్లో మనం సొంతంగా తయారు చేసుకున్న ఇలాంటివి తాగడం వల్ల చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తాగుతున్నాను చూడండి. నేను ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్, నేను కూడా ఎండలోకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చాను. అసలు ఎంత కూల్గా ఉందంటే కడుపులో నాకు చాలా చల్లగా ఉంది, అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసేసుకొని ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు ఎండగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో తాగుతుంటే చాలా బాగుంటుంది. అలాగే మీ వారు ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకు ఒక బాటిల్లో పోసి ఇచ్చేసిన, మీ పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు ఇచ్చిన, తాగినంతసేపు మీరే గుర్తుకొస్తుంటారు ఫ్రెండ్స్, మీ హస్బెండ్కి కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు దయచేసి ఇంట్లో తయారు చేసుకుని తాగండి ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం కాబట్టి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.